Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888 9666. వారం రోజుల్లోనే ఎంత ప్రభంజనం ప్రజల్లో ఎలా వచ్చింది, మొత్తం మీద ఎలా ఉంది రెస్పాన్స్? జాతీయ స్థాయిలోనే ఒక ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజలు ఇంత చక్కటి తీర్పునిస్తారనే దానికి ఉదాహరణ ఈ వారం రోజుల్లో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం మీద ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజల యొక్క మద్దతు తీర్పును కోరుతున్నప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి గంటలోనే 2,00,000 మంది మద్దతు తెలియజేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇది ఒక ప్రభంజనం. ప్రజలు నిండు మనసుతోటి ఆశీర్వదిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన ఇలాగే కొనసాగాలి, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంకా కొనసాగాలంటే 24లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా రావాలి అని నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి ఇంత ప్రజా మద్దతు తెలియజేస్తున్నారు. ఇంతకు మించి ప్రజా మద్దతు కోరినటువంటి ప్రభుత్వం కానీ ఒక విధంగా ప్రజా విప్లవం లాంటిది. ఇది జాతీయ స్థాయిలోనూ ఏ రాష్ట్రంలో కూడానో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రజల ముందుకు ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాల మీద ఇంత భారీ స్థాయిలో ప్రజల యొక్క తీర్పుని కోరినటువంటి దాఖలాలు కానీ, ప్రజలు ఆ దిశగా అంత భారీ స్థాయిలో మద్దతు ఇచ్చినటువంటి దాఖలాలు కానీ ఇంతవరకు ఆంధ్ర భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఎక్కడే జరగలేదు. అది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే జరిగిందనే దానికి ఇంతకు మించి నిదర్శనం లేనేలేదు. సార్, చెప్పండి, స్టిక్కర్లు ఏమో అంటించే కాన్సెప్ట్ మీరు పెట్టారు, ప్రజల్లో ఎలా ఉంది రెస్పాన్స్ తెలుసుకుందామని. ఇప్పుడు అంతా కూడా టీడీపీ జనసేన నాయకులు చాలా చిల్లరగా బిహేవ్ చేస్తున్నారు. స్టిక్కర్లకు సంబంధించి ఎవరైతే వైసీపీ వాళ్ళు ఇండివిజువల్గా అంటించుకుంటారో కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఆ స్టిక్కర్లు చించేయడం, ఆ స్టిక్కర్ మీద మరో స్టిక్కర్ వేయడం కూడాను చేస్తున్నారు. ఎలా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్లో పొలిటిక్స్? ఒకటి, చంద్రబాబు నాయుడికి కాపీ కొట్టడం, దొడ్డిదారిలో రావటం, వెనుబోడి రాజకీయాలకు తెరలేపినటువంటి వ్యక్తి, ఇలాంటి విద్యలన్నిటికీ కూడాను వెన్నతో పెట్టినటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడికి. ప్రతిదీ కాపీనే. అడ్డదారుల్లో వెళ్ళి పదవులు ఎట్లా కూర్చోవాలనేది మామన వెనుబోడి పొడిచిన దగ్గర నుంచే ప్రారంభించాడు. లాస్ట్కి మొన్న చూసాం, ఒక ఇద్దరు ఎమ్మెల్సీ శాసనసభ్యుల్ని వారికి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులను గెలిపించుకోవడానికి ఏ విధంగా దొడ్డిదారులో వాళ్ళకి ప్యాకేజీలు ఇచ్చి వారి యొక్క మద్దతును తీసుకున్నారనే దానికి ఇంతకు మించి నిదర్శనం కొట్టడం లేనేలేదు. అంటే ఆయన కాపీ కొట్టడం, అడ్డదారులు రావటం, దొడ్డిదారులు రావటం, గోడ దూకి రావటం అనేటువంటిది ఆయన వెనతో పెట్టిన విద్య. అది కొత్తగా మనం ఇచ్చేయాల్సిన అవసరం లేదు. రేపు ఇంకొక కార్యక్రమం పెట్టి తూచి నేను కూడా అదే పెడుతున్నానని చెప్పి ఇంకొక యాంగిల్ ఆయన కూడా వస్తాడు. సో అందువలన ఆ దొడ్డిదారి రాజకీయాలని, గోడ దూకి సందులో దూరేటువంటి రాజకీయాలని ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేనే లేరు. నిక్కచ్చిగా నిజాయితీగా ఇచ్చిన మాట ప్రకారం పరిపాలన కొనసాగించేటటువంటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనకు ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు, ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తున్నారు. సార్, సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పి నారా లోకేష్ పక్కన, వాళ్ళ నాన్నగారు పక్కన పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం మీద ఒక రకంగా విషప్రచారం చేస్తున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఇంత సెల్ఫీ ఛాలెంజ్లు అంటాకి వాళ్ళ ముఖాలు వాళ్ళకే తీసుకుని సెల్ఫీ అని చెప్పేసి పెడితే కాదు, రమ్మానండి ప్రజల దగ్గరికి వెళదాం. మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చదివి ప్రజలకు అందినయా లేదా? లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో ఆయన ఏమైనా సంక్షేమ కార్యక్రమం పెడితే దానికి ఏమైనా ప్రతిఫలం లభించిందా లేదా అనేది ప్రజల ముందుకు, లబ్ధిదారుల ముందుకు వెళ్ళి సెలవులు దిగుదాం, రమ్మానండి. ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారో, ఎవరికి స్వాగతం పలుకుతారో తెలిసింది. అంతేగాని మీకు మీరుగా 4 సెల్ఫీలు తీసుకుని నువ్వు ఒక పక్క, నీ కొడుకు ఒక పక్క, ఏదో టిట్కోళ్ళ దగ్గర లేదా మురుగుండల దగ్గర లేకపోతే కాలువల దగ్గర దిగి ఇగో సెల్ఫీలు అని చెప్పేసి అనే కార్యక్రమాలు పెడితే ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. 2024లో పొలిటికల్ గేమ్ ఎలా ఉండబోతుంది? సీఎం గారిని మీరు చాలా దగ్గరగా చూశారు, ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేశారు. అంటే టీడీపీ జనసేన ఎన్నికలు చూస్తే సీఎం గారికి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందో? వైసీపీ రాష్ట్రంలో 2024 ఎలా ఉండబోతుంది? ఏదో నానుడి ఉంది, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుందని చెప్పని ఎంతమంది నక్కలు తోడే లేకపోయినా కానీ ఈ సింహాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు, కదిలించలేరు. జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క నాయకత్వం మీద, వారి పరిపాలన మీద ప్రజలు నిండు మనసుతోటి విశ్వాసంతో ఉన్నారు. అవతల వైపు ఎంతమంది ఎన్ని నాయకులు ఏకమైనా, ఎన్ని పొల్లుదండాలు పెట్టినా, ఎన్ని వాగ్దానాలు చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేనే లేదు.
మొత్తమే కూడా ఆంధ్రప్రదేశ్లో 2024లో కూడా వైసీపీ అధికారం రావటం తథ్యమంటున్నారు ఎంపీ మోపిదేవి కటరమణ. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలుపు అవకాశాలు అయితే 100కి 100% చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని ఎంపీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయకృష్ణతో కలిసి వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి అబ్దుల్ అలీం విజయవాడ.